నమస్కారం, ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఎడ్బిట్ గ్రామంలో నకిలీ విత్తనాలపై సదస్సు నిర్వహించారు. ఎస్ఐ సాయి కిరణ్ కుమార్ పలు విషయాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగా ఎలా మోస చేస్తారో నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఎడ్బిట్ గ్రామంలో నకిలీ విత్తనాలపై సదస్సు నిర్వహించారు. ఎస్ఐ సాయి కిరణ్ కుమార్ పలు విషయాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఎలా మోసాలు చేస్తారో వివరించారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని తెలిపారు. ఇలాంటివి ఇబ్బంది ఉన్నా 100కు కాల్ చేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి అపోహలు నమ్మవద్దని పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయి కిరణ్ కుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు. వాటి మీద లాట్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటుంది అండి? మూడు నాలుగు నెలలు కష్టపడతారు ఏమి? ఒకవేళ కొంత ఒక విత్తనం ఒక 5 మందికి ఉంటారు. ఒకటే ఫస్ట్ కొనే ముందు ఒకసారి వాళ్ళని అడుగురు. మీకు ఒక క్లస్టర్ ఉంటుంది, దీని క్లస్టర్కి ఒక ఏఓ ఉంటాడు, అనే పైన ఏఓ ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫీసర్ ఉంటుంది. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళని అడుగురి వ్యవసాయానికి సంబంధించినంతవరకు. ఎందుకంటే మనం 3-4 నెలలు మన కష్టం బట్టి వృధా కావద్దు. సరే, మనం 3-4 నెలలు కష్టపడతాం, తినే తిండి కరెక్ట్, మనకు పంట చేతికి వచ్చినా మనం నష్టపోయినాం అంటే ఎట్లుంటుంది? ఎవరి దాకా వచ్చినా ఉబ్బు ఇట్లా లాక్కున్నట్టే ఉంటాయా? మనము సపోర్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ అత్యుత్సాహం చేసినామంటే ఎలక్షన్ టైంలో ఏమైనా కేసులు అయినాయి అంటే మాత్రం ఈ లోకాదాలో కొట్టుకుపోయే కేసులు అయితే కావు. ఏమైనా అయితే పెద్ద మొత్తం లైఫ్ లాంగ్ బాధపడతాం. ఎందుకంటే ఇప్పుడు రాను చిన్న ఏమైనా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నాను. నాకు తెలిసి మీ ఊరికెళ్ళి బాగా మంది వచ్చారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంది, ఏం నా పైన ఏం కేసులు లేవు, దాన్ని సర్టిఫికేట్ ఇవ్వగలరని చెప్పి వాటి కోసం. అందుకే ఎలక్షన్ టైంలో ఏమైనా ఉంటే మంచి మంచి స్వచ్ఛందంగా మంచి మంచి ప్రశాంతమైన వాతావరణంలో అది జరిగేటట్టు చూడండి. అంటే మనం ఏదో పర్సనల్గా తీసుకొని బట్ట తీసుకొని మొత్తం అది చేసుకొని అవసరం లేదు.